అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం మిరప తోటలకు సంబంధించి ఇప్పుడు తోటలన్నీ కూడా దగ్గర దగ్గర నలభై రోజులు దాటిపోయి యాభై రోజుల వరకు తోటలైతే అవస్తూ ఉన్నాయి సో అరవై రోజుల తోటలైనా కానీ అవస్థా ఉన్నాయి అసలు ఈ టైంలో మనము కొన్ని మంచి కాంబినేషన్స్ స్ప్రే చేసుకోవాలి అసలు ఆ కాంబినేషన్స్ ఏంటి అంటే మనకి పై ముడత కింది ముడత రెండు క్లియర్ అవ్వాలి సో అంటే మనకి నల్లి కానీ తామర కానీ లేదు అని అంటే దోమ సంబంధించి కానీ సకింగ్ పేస్ట్ ఏది ఉన్నా కానీ సో పోయే విధంగా మధ్యలో పురుగు రాకుండా తర్వాత తెగుళ్ళు సంబంధించి కానీ సో అన్నీ కూడా మనకి కంట్రోల్ అయ్యే విధంగా అంటే కొమ్మ గుళ్ళు ప్రాబ్లం వస్తూ ఉంటుంది కొంచెం మనకి మంచు పడుతూ ఉంది ఈ మధ్యకాలంలో సో ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి మనం ఏ మందులు స్ప్రే చేసుకోవాలి పైపాటుగా అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముప్పై దగ్గర ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా మన ఛానల్ తరఫున ధన్యవాదాలు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ఆ విషయంలోకి వెళ్ళిపోతే చాలామంది రైతులు మా ఫీల్డ్స్కి రాండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ నల్గొండ ఏరియా ఉన్నాం నల్గొండ ఏరియాలో ఎక్కడికి అని చెప్పేసి మీకు కమ్యూనిటీలో పోస్టులో మీకు పెట్టడం జరుగుద్ది సో అది చూసి మీకు ఒకవేళ దగ్గర పట్ల ఎవరన్నా రైతులు ఉంటే అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అక్కడ ఫీల్డ్ చెక్ చేయడానికి వెళ్తా ఉన్నాం దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసాం దానికి సంబంధించి మొదటి కామెంట్లో వాట్సాప్ గ్రూపులు లింకులు పెడతాను మీ ఏరియా ఏదైతే ఉందో లేదంటే మీ చుట్టుపక్కల ఏరియా అయితే ఉందో ఆ గ్రూపులో మీరు జాయిన్ బటన్ కొట్టండి నేను యాక్సెప్ట్ కొడతాను మిమ్మల్ని అంటే మనకి ఓన్లీ ఒరిజినల్గా రైతులే ఉండాలి ఇంకెవరు ఉండొద్దు అన్న కాన్సెప్ట్లో మనం ఆ జాయిన్ రిక్వెస్ట్ పెట్టాం మీరు ఒకసారి జాయిన్ కొట్టండి నేను అందులోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను లేదు అని అంటే మీకు జాయిన్ చేయడం జాయిన్ అవ్వడం ఎట్లా అర్థం కాకపోతే అన్నమాట కామెంట్లో మీ నెంబర్ పోస్ట్ చేసి మీ ఏరియా పేరు పెట్టండి నేను అందులో మీ నెంబర్ యాడ్ చేస్తాను అనమాట ఇక విషయంలోకి వెళ్ళిపోతే మనకి పురుగు కంట్రోల్ చేసుకోవడానికి దోమ కంట్రోల్ చేయడానికి తర్వాత నలిని కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ తెగులు ప్రాబ్లం రాకుండా ఈ నాలుగు కాంబినేషన్లు ఒక నాలుగు రకాల ఐదు రకాల డోసులు చెప్తాను ఇవి మీరు మధ్యలో ఎప్పుడైనా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట సో మీకు ఉపయోగపడుతుందని కాన్సెప్ట్లను చేయడం జరుగుతుంది సో అందులో ఒకటి రైజాల్ అంటే మనకి పారిజాతి కంపెనీ వాళ్ళది రైజాల్ ప్లస్ దాంతోపాటుగా మనకి ఇంప్లిసిటీ సో ఈ రెండు కాంబినేషన్ ఆల్రెడీ మనం తోటలో స్ప్రే చేసాం అవతల పక్క స్ప్రే చేయడం జరిగింది సో మీకు ఆల్రెడీ మీకు వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థం అవుద్ది మనం ఎక్కడ స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా సో అది కాంబినేషన్ అంటే మనకి ఇంప్లిసిటీ అనే దాన్ని ఒక నూట డెబ్బై ఎంఎల్ ఎకరానికి దాంతోపాటుగా అనే అనేదాన్ని ఎకరానికి ఒక వంద ఎంఎల్ చొప్పున సో ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసుకుంటే మనకి పై ముడత కింద ముడత రెండు క్లియర్ అవుతుంది దోమ దోమ కూడా మనకి క్లియర్ అవుద్ది దాంతోపాటుగా మనకి నల్లి ఏమైనా ఉన్నా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి పురుగు కూడా చనిపోద్ది అనమాట సో క్లోరోఫినాపిర్ అనే టెక్నికల్ ఉంటుంది ఇందులో మనకి ఇంపెల్ సో ఇదే దాంతోపాటు రైజాల్లో వచ్చేసరికి మనకి ఫిప్రో నెల్లు ఎయిటీన్ పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉంటుంది ఫిప్రో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముడత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రైతులు కూడా చెప్పేది అయితే మనకి ఫోన్ చేసి మనకి ఈ వీడియోస్ మనకి వాట్సాప్లో కానీ పంపించేది కూడా అదే అనమాట సో ఈ రెండు కాంబినేషన్లో మీరు ఒకవేళ స్ప్రే చేసుకుంటే అగ్రిప్రోని అగ్రిప్రో ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోండి మనకి ఖచ్చితంగా అగ్రిప్రో అంటే మైక్రోన్ ఫార్ములా ఫోర్ అంటారు దాన్ని సో దాన్ని కానీ లేదు అని అంటే ఫార్ములా సిక్స్ కానీ లేదు అని అంటే ఒకసారి ఫార్ములా సిక్స్ స్ప్రే చేసుకుంటే ఇంకోసారి వచ్చేసరికి మనము గ్రోత్ ప్రమోటర్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవడం చాలా మంచిది ఇంకా నెక్స్ట్ సెకండ్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఇది ఒక తెగుళ్ళకి సంబంధించి మీకు చెప్తా ఉన్నా తెగుళ్ళకి సంబంధించి చెప్ ఎందుకు చెప్తున్నా అంటే కొమ్మ కూలుడు అనేది కొంచెం వస్తూ ఉంది లైట్గా మనకి మీరు తోటలో గమనిస్తే తెలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే కొంచెం మంచు పడే టైం కాబట్టి మంచు పడుతుంది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ కొమ్మ కూలుడు వస్తుంది నాకు అనిపించింది సో కాబట్టి దీనికి మనం స్ప్రే చేసుకోవాల్సింది ఏంటంటే మనకి బెస్ట్ ఆగ్ర కంపెనీ వాళ్ళది ట్రై కలర్ అని కాంబినేషన్ ఉంటుంది దీంట్లో మనకి మూడు రకాల టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు సల్ఫర్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది సో కాబట్టి దీన్ని తీసుకోమంటున్నా సల్ఫర్ అనేది మనకి ఏంటంటే ఒక బూడి తెగులుకి కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది ఈ మనకి పండాకు సమస్య ఉన్న దాంతోపాటుగా నెక్స్ట్ ట్రైఫ్రాక్స్ అని చెప్పేసి ఒక మూడు మూడు రకాల టెక్నికల్ ఉంటుంది డైఫెక్నాలజాలు ట్రైఫ్రాక్స్ స్టోబెరీ దాంతో సల్ఫర్ మూడు ఉంటాయి సో కాబట్టి ఈ కాంబినేషన్ అనేది మనకి ఎక్కువగా నాటివోలో ఉంటుంది నెక్స్ట్ వచ్చరికి అమిస్టార్ టాప్లో ఉంటుంది సల్వర్ అనేది మనకి రెగ్యులర్గా థయోనిటర్ కొట్టుకుంటూ ఉంటాం సో ఈ మూడు కాంబినేషన్ అనేది ఒక ట్రై కలర్లో ఉండటం వల్ల మనం దాన్ని స్ప్రే చేసుకుంటే బూడి తెగులు ఏమైనా కంట్రోల్ అవుద్ది దాంతోపాటుగా మనకి కొమ్మ లాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసరికి పండాకు సమస్య ఉన్నా కానీ కంట్రోల్ అవుద్ది సో ఈ దాంతో దాంతోపాటుగా మనకి ప్లాంటో మైసిన్ ఎయిరిస్ కంపెనీ ప్లాంటో ప్లాంటోమైసిన్ కొంత గ్రాములు సో ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకుంటే మనకి తెగుళ్ళ ప్రాబ్లం పోద్ది పండుగ సమస్య పోతుంది అన్ని రకాల తెగుళ్ళు ఏదైనా ఉన్న అన్ని కూడా క్లియర్ అవుతాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఒకసారి మీరు స్ప్రే చేసుకుంటే చాలా మంచిది సో ఈ కాంబినేషన్ కూడా మీరు గుర్తుంచుకుంటే చాలా మంచిదని నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మనకి మెయిన్గా మనము ఇప్పుడు ఇప్పుడు మనం ఈ రెండు కాంబినేషన్లు చెప్పా కాబట్టి ఈ రెండు స్ప్రే చేసుకునే లోపల మీకు దగ్గర దగ్గర అరవై రోజులు దాటుతుంది సో కాబట్టి ఆ టైంలో మనం స్ప్రే చేసుకోవాల్సింది ఏంటంటే రాన్ ఫెన్ క్యూబెక్స్ పవర్ ఈ కాంబినేషన్ ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది రాన్ ఫెన్లో మనకి పైరిఫాక్షన్ డైఫెంత్రాన్ డైఫెంట్రా అని చెప్పేసి మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో దీన్ని ఎకరానికి మూడు వందల ఎంఎల్ చాలామంది రైతులు అయితే ఇంకా ముప్పై రోజుల లోపలనే చాలాసార్లు స్ప్రే చేస్తున్నారు కానీ ఖచ్చితంగా మీరు అరవై రోజుల్లో తర్వాత ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఎందుకంటే ఆ టైంలో కొంచెం నల్లి ప్రభావం ఎక్కువగా అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం పూతలు వస్తూ ఉంటాయి బొబ్బరులు తగే అవకాశం ఉంటుంది కాబట్టి దోమను క్లియర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది సో ఈ కాంబినేషన్లో మనము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం హ్యాష్ ట్యాగ్ అనేది చెప్తా ఉన్నాం సో హ్యాష్ ట్యాగ్ అనేది కూడా మీరు కలిపి స్ప్రే చేసుకోవచ్చు డెఫినెట్గా మీకు బొబ్బర్ అనేది తిరగకుండా ఉపయోగపడదు హ్యాష్ ట్యాగ్ అనేది సో దానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా చెప్తా సో ఇది ఒకటి రాన్ ఫెన్ క్యూబెక్స్ పవర్ క్యూబెక్స్ పవర్లో మనకి ఎక్సీ తయాజాక్స్ కాంబినేషన్ ఉంటుంది ఫప్రనల్ కాంబినేషన్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లు కూడా మనకి నల్లికి కానీ తామరపూర్గా రెండింటికి కూడా పని కాబట్టి రాన్ ఫెన్ క్యూబెక్స్ పవర్ క్యూబెక్స్ పవర్ అయితేనేమో నాలుగు వందల ఎవైల ఎకరానికి రాన్ ఫెన్ అయితే మూడు వందల ఎవైల ఎకరానికి ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోండి ఇందులో ఏదైనా గ్రోత్ ప్రమోటర్ కానీ లేదు అంటే ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ చేయకపోతే మీరు ఏది అవకాశం ఉంటే అది కలిపి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది సో ఈ మూడో స్ప్రేయింగ్ ఇది చెప్పడం జరుగుద్ది ఇక నెక్స్ట్ వసరికి మనకి పోలీసు తర్వాత అబాసిన్ సో పోలీసులో మనకి ఫిప్రనీల్ ఉంటుంది దాంతోపాటుగా మనకి ఎమడా క్లోపరేట్ ఉంటుంది సో దీనికి మనకి తామర బురుగుతో పాటుగా కూడా కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ అబాసిన్ తోటి మనకి నల్లి కంట్రోల్ అవుద్ది కాబట్టి ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ పోలీస్ అభాస్యన్ అనే కా కాంబినేషన్ కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ నేను చెప్పిన టైంలో మీకు ఒకవేళ పై ముడత కింద ముడత ప్రాబ్లం ఉంటే ఒక మూడు రకాల టెక్నికల్స్ ఇప్పుడు వరుసగా చెప్పాను మీకు సో ఈ మూడు రకాల టెక్నికల్ ఏదైనా కానీ మీరు తీసుకొని స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనకు మెయిన్గా తోట అనేది ఎప్పుడు కూడా ఇస్త్రీ చేసినట్టుగా నీట్గా ఉంటే మనకు ముఖ్యం దాంతోపాటుగా మనకి ఎటువంటి తెగులు రా రాకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఇది చెప్తా ఉన్నా సో ఈ కాంబినేషన్లో కూడా మీరు స్ప్రే చేసుకోండి చాలా మంచిది పోలీస్ వచ్చేసరికి ఎకరానికి నలభై గ్రాములు దాంతోపాటుగా మనకి ఈ అబాసన్ అనే దాన్ని ఎకరానికి ఒక నూట యాభై ఎంఎల్ ఎకరానికి లెక్క తీసుకొని రెండు స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా మీకు తోట అనేది వచ్చే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా పనిచేసే కాంబినేషన్ ఇంకోటి వచ్చరికి లయోనిస్ దాంతోపాటుగా మనకి ఎండూరర్ ఎండూరర్లో వచ్చరికి మనకి ఎక్సీ థయాక్స్ ఉంటుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు క్యూబెక్స్ పవర్ చెప్పి అందులో కూడా ఎక్సీ తయాక్స్ ఉంటుంది సో దాంతోపాటు ఇది ఎండూరలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అందులోనేమో టూ పర్సెంట్ ఉంటే ఏమో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేసే అవకాశం ఉంది సో ఎండూరతో పాటుగా దాంట్లో మనకి లయోనిస్ పారిజాతిక కంపెనీ వాళ్ళది లయోనిస్ దాంట్లో పైరిఫాక్సిన్ టెన్ పర్సెంట్ ఉంటుంది బైఫెన్త్ రెండు కాంబినేషన్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో మనకి తోటలో దోమ కంట్రోల్ అవుద్ది నల్లి కంట్రోల్ అవుద్ది తామరపురుగుడు కంట్రోల్ అవుద్ది సో ఇది కూడా చాలా ఎక్సలైడ్ పని చేస్తే పై కానీ కింద ముడతగా రెండు పోవడానికి సో నేను చెప్పిన వాటిల్లో మీకు ఏది అవసరమైందో ఆ కాంబినేషన్ ఖచ్చితంగా చేసుకోండి డెఫినెట్గా మీకు రెండు ముడతలు పోయి ఇది అవుద్ది అంటే పురుగు ఉంది అనుకుంటేనేమో ప్లిసిటీ కాంబినేషన్ వెళ్ళిపోండి లేదు మనకి నల్లి ఎక్కువగా ఉంది పైన ముడత కింద ముడత ఎక్కువ వస్తుంది మనకి పురుగు లేదనుకుంటేనే ఈ రకమైన కాంబినేషన్లో వెళ్ళిపోండి తెగులునే అనుకుంటేనేమో ట్రై కలర్ ప్లాంటో మెషిన్ స్ప్రే చేసుకోండి సో సోటువంటి ఐదు రకాల కాంబినేషన్స్ కూడా మీకు ఈ మధ్యకాలంలో అంటే ఈ టైంలో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోటల టైంలో ఒక నలభై నుంచి అరవై రోజుల మధ్యలో తోటలు మీ తోటల కనుక కొన్నట్టయితే ఆ కాంబినేషన్ చాలా ఉపయోగపడతాయని నమ్ముతా ఉన్నాం సో దాంతోపాటుగా మనకి బ్లాక్ బస్టర్ కానీ హ్యాష్ టాగ్ సంబంధించి కానీ మనము డీలర్స్కి కొంతమందికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉండదు ఎందుకంటే చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మెయిన్గా ఖమ్మంలా కానీ మహాబాద్ కానీ తర్వాత ఇంకోసారికి టేకిల్పల్లి ఏరియా ప్రజెంట్ డీలర్స్ సెట్ చేయడం జరిగింది నెక్స్ట్ మనము అనుకునేది సత్యనపల్లి ఏరియా ఒకటి నెక్స్ట్ కర్నూలు కానీ కర్నూలులో నంద్యాల ఒక ఏరియా దాంతోపాటుగా ఎమ్మెగనూరు ఆదోని గద్వాల ఈ ఏరియాస్లో పరకాల ఏరియా సో ఇట్లా మనం కొన్ని పాయింట్స్లో ఇద్దాము అన్న ఆలోచనలో ఉన్నాం ఆల్రెడీ కొంతమంది డీలర్ సెట్ చేసాం మిగతా డీలర్ సెట్ కావాలనే మీకు తెలియజేయడం జరుగుద్ది ఖచ్చితంగా మీరు మన వాట్సాప్ గ్రూపులు ఫాలో అవ్వండి వాట్సాప్ గ్రూపులు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మీకు ఆ డీలర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటి అనేది కూడా మీకు ఫ్యూచర్లో ఇంకేదన్నా మనం టెక్నికల్ ఇంకేదైనా మంచి మందులు మన రైతులకు అందించినా కూడా వాళ్ళ ద్వారానే మనం అందించే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న డీలర్స్ ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాదాల్చుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు అవైలబుల్ చేసే ప్రయత్నం చేద్దాం సో నమస్కారం